అప్పుల ఊబిలో చిక్కుకుపోయారా? అయితే టెంకాయతో ఈ పరిహారం చేయండి, ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. అయినా కొందరు మాత్రమే సంతోషంగా ఉంటారు. చాలా మంది చేతిలో డబ్బు నిలవక అవసరాల కోసం వేరే వారి వద్ద అప్పు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ చేస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. జ్యోతిష శాస్త్రంలో దీనికి ఉపాయం ఉంది. టెంకాయతో ఆచాలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్యులు నమ్ముతారు. అప్పుల బాధ నుంచి బయటపడాలంటే చేయాల్సిన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. టెంకాయ సంపదకు దేవత అంటే లక్ష్మీ దేవతగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. కష్టపడి పనిచేసిన సమస్య మిమ్మల్ని వదలకపోతే టెంకాయ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం ముందుగా టెంకాయను తీసుకోండి. దానితో తామర పువ్వు, పెరుగు, తెల్లటి గుడ్డ, తెల్లటి స్వీట్ తీసుకోండి. తరువాత టెంకాయను సంపదల దేవత అయిన లక్ష్మికి సమర్పించండి. తర్వాత ఎర్రటి గుడ్డలో కట్టి ఎవరూ కనిపించని చోట ఉంచాలి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్యోతిష్యుని ప్రకారం చాలా మంది బాగా సంపాదించినప్పటికీ అప్పుల పాలవుతారు. దాన్ని వదిలించుకోవడానికి మీ ఇంట్లో కొబ్బరి చెట్టును నాటండి. ఇంట్లో కొబ్బరి చెట్టును నాటడం వల్ల గొప్ప ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా మీరు అన్ని అప్పుల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో డబ్బుకు ధాన్యానికి లోటు ఉండదు. ఎవరైనా మీ ఇంటిపై చెడు కన్ను వేశారని మీరు భావిస్తే కొబ్బరికాయ కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయపై కాటుకతో ఒక బొట్టు పెట్టి ఇంట్లోని ప్రతి మూలకు తీసుకెళ్ళండి. ఆపై ఈ కొబ్బరికాయను నదిలో తేలండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న కంటి దోషం తొలగిపోతుందని నమ్మకం. మీ రాశిలో రాహుకేతు దోషాలు ఉంటే ఈ సమస్యను తొలగించడానికి కొబ్బరికాయను ఉపయోగించండి. శనివారం కొబ్బరికాయను రెండుగా కోసి అందులో పంచదార నింపాలి. అప్పుడు దానిని భూమిలో పాతిపెట్టండి. మట్టిలో నివసించే కీటకాలు వాటిని తింటే వారు గ్రహం యొక్క దోషాలను వదిలించుకోవడం ప్రారంభిస్తారని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.